నమస్కారం, డెన్నిస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీని గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావెలి ప్రాంతంలో తెలుగుదేశం అభ్యర్థి విష్ణు ప్రచారం, తండ్రుల గెలుపు కోసం తనయుల ప్రచారం, కావెలిలో వెడిక్కిన రాజకీయం. సామాజిక న్యాయం పాటిస్తున్న జనసేన అభ్యర్థిని గెలిపించండి. విలేకరుల సమావేశంలో కోరిన తెలగా కాపు బలిజ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దాసరి రాము, పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల కోసం క్యూలో నిలిచిన ఉద్యోగులు వివరాలు. వైసీపీ పార్టీని ఈ నెల 11వ తేదీ జరిగే ఎన్నికల్లో గెలిపించాలని కావెలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కావెలిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేందుకోసం అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానం పగిన ప్రతి ఒక్కరు కూడా చేతి ఎత్తి నమస్కరిస్తాను. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి అవినీతికి జరుగుతున్న ఎన్నికలు. మీ అందరూ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అన్యాయాలకు అక్రమాలకు అవినీతికి పనిచేసిందో మనందరూ తెలుసు. అంతేకాదు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు తుంగలో తొక్కి ఏ విధంగా పరిపాలన సాగించాడో కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఒక పక్క ఎమ్మెల్యే అనుకుంటారు, ఒక పక్క ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులుగా కావలసిన ఫండ్స్ కానీ ఎటువంటి అధికారాలు కానీ ఇవ్వకుండా ఏ విధంగా ఇబ్బంది పెడతారు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల్లో ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్టులో కూడా తారుమారు చేసి ఏ విధంగా వాళ్ళు మానిపులేషన్ చేస్తున్నారో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పోరాటాలు చేస్తూ ప్రత్యేక హోదా కోసం కావచ్చు, అదేవిధంగా ప్రజల యొక్క ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద పోరాటం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలకి మంచి చేయడం అని జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వారికి ఏ విధంగా పథకాలు పెడితే బాగుంటుందో ఆలోచించి నవరత్న పథకాలు పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు వాళ్ళ నాన్న చేసిన వాటికన్నా ఇంకా మెరుగ్గా చేయాలని ఒక భావనతోటి ఈరోజు ఆయన ఎన్నో పథకాలు పెట్టడం కూడా జరిగింది.
నవరత్న పథకాలు ముఖ్యంగా పెన్షన్ నగరాభివృద్ధి సమితి గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా 2000 నుంచి 3000 రూపాయలకు పెన్షన్ చేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు అక్క తెగే ముగి ఈరోజు వారి పిల్లలను చదివించుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో భాగంతో కూడుకున్న పని. అటువంటిది జగనన్న నేనున్నానని వారి పిల్లల్ని చదివించేదానికి జగనన్న రేపు ముఖ్యమంత్రి అవగానే ఈరోజు పిల్లల చదువు కోసం ప్రతి ఒక్క అక్క తెగమ్మ అకౌంట్కి 15,000 రూపాయలు పంపుతానని కూడా మాటిస్తున్నారు. అంతేకాకుండా డ్వాక్రా అక్క తెగమ్మల రుణాలన్నీ కూడా ఈ రోజు నుంచి ఏమున్నాయో అవి మొత్తం కూడా మాఫీ చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది అగ్రిగోల్డ్ బాధితున్నారు, వారందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 నెలల్లో 1.5 లక్షలకి ఎవరికైతే అప్పున్నారో అగ్రిగోల్డ్ వాళ్ళు ఆ మొత్తం కూడా ప్రభుత్వం ముందు వారికి చెల్లించి తర్వాత వారి ఆస్తులు జప్తి చేసి రికవరీ చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కావలిలో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది. కావలి పట్టణాన్ని వేదికగా చేసుకుని రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రిపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రంగంలో ఉన్నారు. వీరిద్దరి తరఫున వారి కుమారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన తండ్రిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థి విష్ణుతనయుడు విక్రమాదిత్య రెడ్డి గత 10 రోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ తన తండ్రిని గెలిపించాలని కోరుతూ 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని కోరుతున్నారు. అలాగే శనివారం ఉదయం కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ తనయుడు సాకేత్ రెడ్డి స్థానిక కచేరమిట ప్రాంతం నుంచి ప్రచారం ప్రారంభించి తన తండ్రి ప్రతాప్ కుమార్ని గెలిపించాలని ఓట్లను కోరడం జరుగుతుంది. ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని కోరారు. ప్రతాప్ కుమార్ రెడ్డి కుమారుడు మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. తండ్రుల గెలుపు కోసం తనయుల ప్రచారం చేయడం వారిద్దరికీ వారి అనుచరుల వెనుక నుండి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు. ఇటీవల 15 రోజుల నుంచి మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి దగ్గర ఇలాగే ఉంది స్పందన. ఇక్కడైతే మాకు కావలిలో ఫస్ట్ టైం మేము రావడం, ఈ క్లాత్ మార్కెట్తో స్టార్ట్ చేసిన సెంటిమెంటల్గా మాకు ఈ అన్నపూర్ణ మార్కెట్ మళ్ళీ మళ్ళీ మేము విక్టరీ మార్చ్ తర్వాత ఫస్ట్ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాం. అది కూడా ఈ షాప్ నుంచే స్టార్ట్ చేయాలి ఇప్పుడే అనిపించింది. అది కావలిలో మేము ఫస్ట్ ఎక్కడికి పోవాలా అని. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మారుస్తారు బీదమస్తానరావు గారు. సో మనం కష్టపడితే ఇది సాధ్యం అవుద్ది. ఒక సైకిల్ అమరావతికి ఒక సైకిల్ ఢిల్లీకి అని అందరు చెప్తున్నారు, అది మనం చేయించాలి. మా నాన్నకి ప్రతాప్ కుమార్ అది ఎమ్మెల్యేగా గెలిపించండి అండ్ ఎంపీ ఏమో ఆదాల ప్రభాకర్ రెడ్డి అంకుల్ని గెలిపించండి, జగన్ అన్నని సీఎంగా గెలిపించండి. థ్యాంక్ యూ. రాము రాయా ఇల్లు ఇల్లు మంచి ఫ్యాన్ గుర్తు పెట్టేసి ప్రతాప్ గెలిపించారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్ని తప్పకుండా గెలిపించారు. మా నాన్న అక్క ముందు కావలి టీడీపీ అభ్యర్థి కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం శనివారంలో కావలి పట్టణం కావలి రూరల్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. సాయి చదువు మీద
కావల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ కుమారుడు సాకేత్ రెడ్డి శనివారం కావల కచ్చరమెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ప్రతాప్ కుమార్తో పాటు ఆదాల ప్రభాకర్ని గెలిపించాలని కోరారు. మా నాన్నకి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించండి అండ్ ఎంపీ ఏమో ఆదాల ప్రభాకర్ రెడ్డి అంకుల్ని గెలిపించండి, జగన్ అన్నని సీఎంగా గెలిపించండి. ఎన్నికల్లో సామాజిక న్యాయం చేస్తూ టికెట్ కేటాయించి అన్ని వర్గాల అభివృద్ధికి చేతినిచ్చే జనసేన పార్టీని గెలిపించాలని తెలగ కాపు బలిద జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దాసరరాము కోరారు. శనివారం కావల్లో విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గెలిపించాలని కోరారు. కొట్టేసిన పక్షుల్లాగా మళ్ళీ చచ్చినట్టు మన దగ్గరికి చేరతారన్న వ్యూహం, ఆ వ్యూహంలో మమ్మల్ని ఎవరైనా ఏమన్నట్లా మమ్మల్ని పక్కన పెట్టి మా నుంచి వస్తున్న నాయకుని మాత్రం నిర్వీర్యం చేస్తున్నారు. అంతకుముందు చిరంజీవి గారు కూడా ఇట్లాగే చేశారు ప్రజారాజ్య పార్టీలో 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు ఆయన, ఎస్సీ రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇచ్చాడు, అట్లాడు పెద్ద వర్గాలకు టికెట్లు ఇచ్చాడు. ఆయన్ని నెత్తురు అమ్ముకున్నాడు అన్నారు, టికెట్లు అమ్ముకున్నాడు అన్నారు, పురం పార్టీ అన్నారు, ఎవరెవరో సినిమా యాక్టర్ జీవితా రాజశేఖర్ ఎవరెవరో రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్ టెలికాస్ట్లు వాళ్ళని ఓపీ మీద ఎలా తీసుకెళ్ళి ఈరోజు ఆ జీవితా రాజశేఖర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు. మొన్న ఈయన చిన్ని కృష్ణ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక డైరెక్టరు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్ర గారి కుటుంబం ఏంటో ఈయనకి ఎలక్షన్ పరిగణ తెలిసిందా, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టి ఎట్ల పడతలో మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేయలేదు. వెనకాల ఎవరు ఎవరు అనిపిస్తున్నారు, ఏది చంద్రబాబు నాయుడు తిట్టట్లేదు అంటారు. చంద్రబాబు నాయుడు పత్రం మొదలైందే పవన్ కళ్యాణ్తో. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మాట్లాడి ఎవరు పట్టించుకోవాలి? ఒక అవినీతి పరుడు ఇంకొక అవినీతి పరుడిని గురించి చెప్తే ఎవరు వినరు? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా నాగాజేంద్రశ్రీ మీటింగ్ పెట్టి వాళ్ళ అవినీతిని ఎండగట్టాలనే పరమాధిగా ఆయన ఒక లక్ష్యంతో ఒక నాయకుడిగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన నాయకత్వం మనం కాపాడుకోవాలా. పేద వర్గాల నుంచి నాయకత్వం ప్రతిరోజు పుట్టదు, రాష్ట్రాన్ని నాయకత్వం వహించడం చిన్న విషయం కాదు. నాయకుడు నాయకత్వం ప్రతిరోజు రావు, వచ్చినప్పుడు మళ్ళాంటి పేద వర్గాలు రాజకీయ చైతన్యంతో ఒక ఎరుగుతో జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే మనకంటే దురదృష్టవంతులు ఉండరు. మళ్ళీ 20 ఇతర కోల్పోయామంటే మాత్రం మళ్ళీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మళ్ళీ ఆ 2 పార్టీలు 2 కులాలు 2 కుటుంబాల చేతుల్లో నలిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరం కూడా దయచేసి ఒక మాట మీద ఉందాం, రేపు రాబోయే ఎలక్షన్స్లో నిజాయితీగా ఎలక్షన్ చేసుకుందాం మనందరం కలిసి. ఇక్కడ అభ్యర్థి సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో ఒక మంచి వ్యక్తి, స్వయం కృషితో కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మనిషి, పొడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి, ఆ వ్యక్తిని మనం ఆదరిద్దాం. ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించగలిగితే ఆయా కులాల యొక్క సమస్యల మీద మీరు ఖచ్చితంగా పోరాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రేపు జనసేన పార్టీ కూటమికి అండగా ఉండి ఆ పార్టీని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన ప్రజాకూటమి రాబో
ఎన్నికల్లో ఎదిగిన రణాంగంలో పోరాటానికి సిద్ధంగా ఉన్నటువంటి జనసేన ప్రజాకూటమి. బయట ప్రపంచంలో వైసీపీ పార్టీ ఒకవైపు, తెలుగుదేశం పార్టీ ఒకవైపు, ఎన్నికల మధ్య ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని డిఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి కోరారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కల్తీ మధ్య వచ్చే అవకాశం ఉందని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ఎస్ మల్లి, నేను దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుని. మన రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అయితే ఎన్నికలు అది ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు. ఎందుకంటే అన్ని ప్రలోభాలకి లోను చేస్తూ ఉన్నారు రాజకీయ పార్టీలు. కానీ యంత్రాంగం కూడా ఎన్ని స్క్వాడ్లు పెట్టాము, అవి పెట్టాము, ఏం పెట్టాము అని చెప్పినా కూడా ఏమీ పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇచ్చలు విడిగా మద్యం అవుతుంది, మద్యం అమ్మడం జరుగుతూ ఉంది. ఆ మద్యం కూడా చీప్ లిక్కర్ కన్నా, అదే అంటే రెండు, ఒక చీప్ లిక్కర్ని రెండు భాగాలు చేసి దాంట్లో ఒక దాంట్లో సారాయి పోసి రెండు బాటిల్గా తయారు చేసి స్థానిక నాయకులు ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అవి కాళ్ళు చేతులు స్వచ్ఛ చేస్తున్నాయి. చాలామంది కూడా బడుగు వర్గాలను ఈ విధంగా మీరు అన్యాయం చేయడం చాలా దుర్మార్గం. ఆ విధంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు లేదో అన్నీ చేస్తున్నారు, కానీ ఈ చీప్ లిక్కర్ని పంపిణీ చేయడం అనేది చాలా అన్యాయము. మీ రాజకీయ నాయ పార్టీలు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఎలక్షన్ ఎన్నికల అధికారులు కానీ వాళ్ళందరూ సమన్వయం చేసుకొని ఈ చీప్ లిక్కర్ని పంపిణీని అరికట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే అది దానివల్ల చాలా ఆరోగ్యం చెడిపోతుంది, భయంకరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి, కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. గతంలో కూడా 6 మంది చనిపోయిన పరిస్థితి ఉంది గతం ఎన్నికల్లో. కాబట్టి చీప్ లిక్కర్ని ప్రధానంగా అరికట్టాలని చెప్పేసి మేము ఎన్నికల అధికారికి కూడా వినవించుకున్నాము. దాన్ని ఒక క్రమపద్ధతిలో స్క్వాడ్లు దాడులు చేపించి అవి పంపిణీ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి వద్దకి ఈ మందు బానికుండా చేయాలని మేము కోరుతున్నాం. తప్పకుండా ఆ మందు బానికుండా చేసేదైతే చర్యలు తీసుకొని అధికారులకు అందరూ కూడా వినవిస్తున్నాం. ఈ చర్యలు తీసుకోకుంటే మాత్రం మేము కూడా మేము ఆందోళన చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుపోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కావల్లో పోస్టల్ ఓటర్ కోసం ఉద్యోగులు క్యూలైన్లో నిలబడాల్సి వస్తుంది. పోస్టల్ బ్యాలెట్ తీసుకునే సమయం ముగి ఉండడంతో ఉద్యోగులు వాటి కోసం క్యూలైన్లో నిలబడ్డారు. డెన్నిస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.